నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంత దూరం నడవద్దా? హాయ్ హాయ్ గైస్. హలో లలిత. కమ్ లలిత. హాయ్ చెప్పు. లలి సే హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఇంద్రేషం. కోడిని మోపేయడానికి పోతున్నాం మేమందరం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఏడికి పోతున్నామో తెలీదు. బండి పోయిన తర్వాత పలుగు టెంపుల్ అంటే ఆమెకు ఒకటే తెలుసు, తీసుకుపోయే బాధ్యత కూడా ఆమెది. ఇప్పుడు సరే అయితే మనం వెళ్ళిపోదాము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చేసుకోండి అయ్యా, ఏం బాధ అంత. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఆఫ్ సిరి ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఆఫ్ సిరి ఛానల్. ఓ అండ్ డు కామెంట్ షేర్. ఏ మాపు సిరి. థాంక్యూ. ఏ మాపు. లైక్ ఆఫ్ సిరి. ఆపు కాదు. ఆ చెల్లో మరి బ్యాగ్ లేసేసుకో. పలుగు పోచమ్మ టెంపుల్ అనేసి మనకి ఇంద్రేషన్ దగ్గర నుంచి ఇంకా 12 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మేమైతే ఆల్మోస్ట్ ఇంద్రేషంకి రీచ్ అయిపోయినాం. అక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక ఎలా ప్లాన్ చేయాలి. అక్కడ ఫుడ్ అయితే వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారంట. అంటే మేమెవరం వెళ్ళలేదు, ఓన్లీ అందులో ఆ గ్రూప్లో ఓన్లీ ఫ్యూ మెంబర్సే వెళ్ళారనమాట ఇంతకుముందు. సో దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా సరే నియర్ బైగా ఉంటే తప్పకుండా వెళ్ళిరండి. అండ్ అక్కడ కాయిన్ మనం నుంచో పెడితే మనం అనుకున్నది జరుగుతుందంట, నేను వీడియోలో చూపించాను. సో ఫైనల్లీ వీ కేమ్ టు పలుగు పోచమ్మ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ వంట అది కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. మనం ఇప్పుడైతే వాళ్ళని అడగడానికి వెళ్తున్నాం. ఏం చేపిస్తున్నాం ఇప్పుడు? చికెన్ రైట్. చికెన్ మీల్స్ అన్నేం లేదు. సిక్స్ మెంబర్స్. సో ఇలాగ మనకి వంట చేసిస్తారు అన్నమాట. ఇక్కడ ఇలానే ఉంటాయి ఈ ప్లేసెస్ లో. వచ్చేంటంటే ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తినేస్తారు అన్నమాట. సో మీరు ఎవరు కనిపించట్లేదు మ్యాన్. నేను బాగా అనిపిస్తున్నా చూడే. నాకు కనపడ అటు చూసి చెప్పే సూపర్ అంట. తినండి. జీతని కూడా ప్రమోట్ చేస్తున్నాడు వేస్తున్నాడు అయితే. నేను ఎగ్జిబిషన్ తగ్గాడు ఇదిగా. అక్క బ్లాగ్ అంటే అట్లనే తీసాను. బ్లాగ్ అంటే అట్లనే తీసాను. సో ఇదన్నమాట అంటే మినిమం. అరే కొంచెం పెద్దగా చెప్పరా, ఏం పడలేదు. శిరీష అంటే మినిమం. శిరీష అంటే మినిమం ఉంటుంది. అట్లా ఉంటుంది మాకు. ఏం కదా ఏం కదా ఏం కదా తొందరగా వెళ్దాం. బాబు కావతి సరే రండి. కాళ్ళు ఎక్కడే ఎక్కడ మనం గుడి దగ్గరికి రాగానే బయటనే ఉంటాయి అన్నమాట కాళ్ళు కడుక్కోవడానికి. ప్యాక్స్ ఎక్కడైనా నేను బ్లాక్ చేస్తున్నా, కాస్త చెయ్యనివ్వండి. అబ్బో కాలు కాలుతుంది. ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది అది. ఇదేంటి ఇట్లా వెళ్ళిపోతుంది? ఇక్కడ చల్లగానే ఉందిలే చెట్టు కింద. నువ్వే నువ్వే నీ తర్వాత నేనే. కాళ్ళు కడిగిన వేస్ట్ అంటే దేవుడి గుళ్ళకి వెళ్తున్నాం కదా అందుకలే. బయట ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చాం కదా.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాయిన్ నుంచోబెడతారు అన్నమాట. అది నుంచుంటే మనం అనుకున్నది జరుగుతుంది అనేసి ఒక నమ్మకం ఇక్కడ. సో కాయిన్స్ అయితే తీసుకెళ్ళండి, లేదంటే బయట ఒక ఆంటీ ఉంటారు, ఆంటీ దగ్గర కాయిన్స్ ఉంటాయి. సో వాళ్ళు తెగ ట్రై చేస్తున్నారు అన్నమాట. అందులో ఓన్లీ కొంతమందే నుంచున్నాయి. సో నేను పెట్టాను, నాది నుంచుంది అన్నమాట. నేను 2 కాయిన్స్ పెట్టినా, 2 కూడా నుంచున్నాయి. మళ్ళీ వస్తా, ఎక్కడికి వెళ్ళిన ఇక్కడే ఇక్కడే ఉంటా, వస్తా మళ్ళీ వస్తా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బో కాళ్ళు మాత్రం బాగా నిలబడలేదు. కాయిన్ ఇది చాలా బిగ్ కాయిన్ తీసుకుంది, ప్లేస్ సరిగా లేదు, లేకపోతే నిలుస్తుండే. ఇది చేతులు అందలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు అందలేదు అక్కడికి. నువ్వు వెళ్తున్నావు మొక్కుంటున్నావా? ఆ నీ కొడుకు గురించి బాగా మొక్కుంటున్నావు. అరే ఈ ప్లేట్ తీరా, ఈ ప్లేట్ ఓకే. ఇంకా బెటర్ గా చేసా, ఇంకా అయిపోయిందా? ఓకే నువ్వు కూడా కూర్చోరా, నువ్వు కూడా కూర్చోండి. అరే నీ కర్డ్ మరి.